नमस्ते अन्ना अंदर की नमस्कार निजामाबाद जिला विनायक नगर को चेंदिन महम्मद मुक्तीर अप्पु चेसी गत 3 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వచ్చాడు. అలీచాలని జీవితంతో ఇన్నాళ్ళు జీవితం నెట్టుకుని వచ్చాడు. అలాగే ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 10 గంటలకు విధి నిర్వహణలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడంతో అక్కడ పనిచేస్తూ ఉన్న సహోద్యోగులు మనం చూసుకుంటే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అప్పటికే మహమ్మద్ ముక్తీర్ గారు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. సౌదీలో ఉన్నటువంటి మృతుడి తమ్ముడు మహమ్మద్ వాసిం మృతుని యొక్క కఫీల్ మరియు సామాజిక కార్యకర్త మహమ్మద్ ఫరుక్కు తెలపడం జరిగింది. తర్వాత మన జీడబ్ల్యూఏసి సౌదీ శాఖ మహమ్మద్ ఫరూక్ అబ్దుల్ రఫీక్ కేరళకు చెందిన హిషాబ్ గారు మరియు ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతుని తమ్ముడు వాసిం మరియు ఇండియాలోని మృతుని మామ అమీర్ సాబ్ సహకారంతో సామాజిక కార్యకర్త మహమ్మద్ ఫరూక్ గారు పేపర్ వర్కులని కేవలం 5 రోజులలో పూర్తి చేశారు. సౌదీ జీడబ్ల్యూసి రే అసగరా 5 రోజులలో పూర్తి చేశారు. సౌదీ జీడబ్ల్యూఏసి టీం సామాజిక కార్యకర్త మహమ్మద్ ఫరూక్ గారు మరియు కఫీల్ పూర్తి సహకారంతో మృతదేహాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రియాద్ నుంచి రాత్రి 11:30 గంటలకు మృతదేహం హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చిట్టిబాబు గారు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే 500 కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబానికి తక్షణమే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మనమందరం కోరుకున్నాం. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డా కానీ ఎవరూ పట్టించుకునే నాదుడు లేకపోవడంతో ఆ యొక్క కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ గారు ఎన్ఆర్ఐ పాలసీకి ఆమోదం తెలపాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్నా, జై హింద్.